जय श्री राम। अंदर की नमस्कार अंडी। परिचय वाक्यमे अवसर लेनी ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం। అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గురించి వివరించడానికి నాకు తగినంత వయస్సు గాని అనుభవం గాని లేవు। కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలు ఉంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను। ఇక ఈ రోజు కథాంశంలోకి వెళ్దామా। శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 47వ భాగము। సుగ్రీవునిచే ఆజ్ఞాపింపబడ్డ వానర వీరులు నలుదిక్కులకు వెళ్ళారు। సుగ్రీవుడు చెప్పిన చోట్లన్నీ వెతికారు। పర్వతములు నదులు సరస్సులు అరణ్యములు కొండగుహలు గాలించారు। ఎక్కడా సీత గాని రావణుడు గాని కనపడలేదు। సుగ్రీవుడు విధించిన మాసము రోజులు గడిచిపోయినవి కానీ సీత జాడ తెలియలేదు। అందరూ మరలా కిష్కిందకు చేరుకున్నారు। ప్రసరణ పర్వతము మీద ఉన్న సుగ్రీవుని వద్దకు వచ్చారు। తూర్పు దిక్కుకు పోయిన వినతుడు పడమట దిక్కుకు పోయిన సుశేనుడు ఉత్తర దిక్కుకు పోయిన శతబలుడు తమ తమ వానర సేనలతో తిరిగి వచ్చారు। రామునితో కూర్చుని ఉన్న సుగ్రీవుని వద్దకు పోయి ఇలా విన్నవించుకున్నారు। రాజా మీరు ఆదేశించినట్టు మేమందరం అన్ని దిక్కులకు పోయి నదులు పర్వతములు అరణ్యములు గుహలు అన్నీ వెతికాము। వెతికిన చోటనే మరలా మరలా వెతికాము కానీ సీత జాడ తెలియలేదు। కానీ మన అంగదుని నాయకత్వంలో హనుమంతుడు మొదలగువారు ఇంకా తిరిగి రాలేదు। ఈ మూడు దిక్కులలో సీత కనబడలేదు కాబట్టి తప్పకుండా దక్షిణ దిక్కున ఆమె జాడ తెలియగలదు। బుద్ధిమంతుడైన హనుమంతుడు సీత జాడ కనుగొనగలడు అని వినయంగా చెప్పారు। శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 47వ భాగము సంపూర్ణము। హరి ఓం తత్సత్। అందరికీ ఒక చిన్న విన్నపమండి। మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు। నూటికి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు। కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను। నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్।